కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారము ఉన్నది, సియోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్టమృగములు ఉండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలవాడవు. కఠిన హృదయులు దోచుకనబడి ఉన్నారు, వారు నిద్ర నొందియున్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబుదేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను. నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడువేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు.